नमस्ते वेलकम टू कॉलेज टीवी तेलंगाना राष्ट्र में तेलंगाना विमोचन दिनोत्सव सेलिब्रेशन जरूरत होनाई भारतीय जनता पार्टी वैपु परेड ग्राउंड में केसीआर इंको वैपु आयन मीटिंग कांग्रेस पार्टी एमो तेलंगाना विमोचन दिनोत्सव संदर्भंगा तेलंगाना तल्ली विग्रहानी चेंज चेयाली तेलंगाना तल्ली विग्रहं अदि कादु दुरसानी लागा उंदी విగ్రహం ఉండాల్సిన అట్లా కాదు చాకలి ఐలమ్మ ఏదైతే పోరాటాలు చేసిందో ఆ టైప్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకుని వచ్చింది. సో వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయ అవసరాల కోసం ఏదో సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఎవరు అడావిడి వాళ్ళది కొనసాగుతోంది. సో ఆ విషయం పక్క పెడితే భారతీయ జనతా పార్టీ సంబంధించిన సెంట్రల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే వెళ్ళది పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు వచ్చారు. సో ఇదే నేపథ్యంలో అక్కడ అమిత్ షా ప్రసంగం అయిపోయిన తర్వాత హరిత ప్లాజా సంబంధించిన హోటల్ దగ్గరికి అమిత్ షా గారు వెళ్తున్న తరుణంలో ఇగో ఈయన మీకు కనిపిస్తూ ఉంది కదా గోసుల శ్రీనివాస్ యాదవ్ అయిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడైన కల్వకుట్ల తారక రామారావు కల్వకుట్ల చంద్రశేఖరరావు కొడుకు ఆయన సమక్షంలో ఈయన గోసుల శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కండో కప్పుకుండు. సో అయితే ఏమైందంటే అమిత్ షా గారు ఎప్పుడైతే హరిత ప్లాజాకి ఎంట్రీ అవుతా ఉండో అదే తరుణంలో ఈయన కారు అమిత్ షా గారి కార్కి అడ్డంగా పెట్టిందంట. ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే నా కారు ఆగిపోయింది అని చెప్తాడు. కొత్త కారు ఎట్లా ఆగిపోతుంది? సో అదే సమయంలో ఆయనకు సంబంధించిన హోంమంత్రికి సంబంధించిన ఎస్పీజీకి సంబంధించిన పోలీసులు కూడా ఆ కారు అద్దాలు వల్ల కొట్టినారు. సో ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన ఏమంటుండో కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇగో ఈయన కారు ఇది. ఏం కారు ఇది? బ్రీజా. ఓకే, ఒకసారి చూడండి మీరు. ఇది హరిత ప్లాజా హోటల్ దగ్గర జరిగింది. సంబంధించిన ఎస్పీకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ నుంచి కారును తీసే ప్రయత్నం చేశారు. సో మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అనేకి ఏం అవసరం ఉంది? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడికైనా పోతే, కేసీఆర్ కేటీఆర్ సంబంధిత మంత్రులు ఎమ్మెల్యే ఎక్కడైనా పోతే అడ్డుకుంటే, ఇదే నాకు తెలిసి ఇదే వరంగల్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని రైతులు అడ్డుకున్నారని చెప్పి ఇద్దరు రైతులను విపరీతంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా కొట్టారు. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిందిగా ఈయన మీద మరి అట్లా అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనేమో రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటేనేమో విపరీతంగా కొడతారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారు. మరి అమిత్ షా గారికి అడ్డం పోయింది కదా మీ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు కల్వకుట్ల తారక రామారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటుందా? మరి ఈయన మీద కూడా చర్యలు ఉండాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొక నాయకునికి ఇట్లా అడ్డుపడకుండా కారు అడ్డమైంది, కారు ఆగిపోయింది, అరే కొత్త కారు ఎట్లా ఆగిపోతుందండి గమ్మత్ కాకపోతే? సో ఇక ఈయన ఏమంటుండో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఉత్తినే అయిందంట. ఎందుకు అయిందంటే ఉత్తినే అయిందంటుండే. ఈయన ఎవరితో మాట్లాడుతావు? ఈయన ధైర్యం చూడు, నేను అమిత్ షా గారికి అడ్డం పోయినా నేను మాట్లాడతాగా అంటుడు. అంటే ఎవరి అండ ఉంటే అట్లా మాట్లాడుతుండో ఆలోచించాలి. కేసీఆర్ అండ ఏమైనా ఉందా? తారక రామారావు అండ ఏమైనా ఉందా? లేకపోతే ఎవరు అండ ఉన్నా, కేసీఆర్ అండ ఉన్నా, కేటీఆర్ అండ ఉన్నా నీవే చర్యలు ఖచ్చితంగా ఉండాలి, కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. నీ మీద నువ్వు అడ్డం పోయి ఈయనకు టెన్షన్ అంట. ఈయననే అడ్డం పోయి ఈయనకే టెన్షన్ అంట. ఒకసారి వినండి. ఉత్తినే ఆగింది కారు అంటుంది. ఉత్తికి ఎట్లా అవుతుంది కారు? ఉత్తికి ఎట్లా అవుతుంది కారు? నీ కేసీఆర్ నీ కేటీఆర్ ఆదేశాలు జారీ చేయవచ్చు. నువ్వు అమిత్ షా గారు వస్తుంది అడ్డుకోవాలి ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్రంలో 20 ఏళ్ల నుంచి మనం పట్టించుకోవట్లేము, మనకు సోయి లేదు. తెలంగాణ విమోచన దినోత్సవ సెలబ్రేషన్ జరపాలని సోయి మనకు లేదు. బీజేపీ వాడు వచ్చి ఇక్కడ ఎట్లా జరుపుతాడని చెప్పి పోయి నువ్వు అడ్డుకోపో, మేము ఉంటాం పోని నన్ను తోలిచ్చినట్టు. పాప ఈయన నార్మల్ కార్యకర్త నాయకుడు బలవుతాడు. వీళ్ళ కల్వకుట్ల కచరా పాలనలో ఈ కేటీఆర్ ఆడిస్తున్న డ్రామాలో వీళ్ళు బలవుతారు. ఒకసారిగా మీకు తెలుసు గతంలో కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా ఇక ఏ రకంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆ హోర్డింగ్స్ ఏదైతే ఉంటాయో ఫ్లెక్సీలు మొత్తం నింపేశారు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో. సరే అమిత్ షా వచ్చినా కానీ ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు? వివిధ రాష్ట్రాల్లో జరుపుకోవచ్చు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరపాలని చెప్పి ఫ్లెక్సీలు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు. ఈయన ఏం చేసినా 9 ఏళ్లలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పొడిచింది ఏమి ఉండదు. మొత్తం ఫ్లెక్సీలతోటి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అని చెప్పి మొత్తం ఫ్లెక్సీలు వేసుకున్నాడు. ఈరోజు కూడా తెలంగాణ ఇప్పుడు బీజేపీ అయితే విమోచన దినోత్సవ పరేడ్ గ్రౌండ్లో సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు జరుపుకుంటుంటే ఈయన ఫ్లెక్సీలు చూడాలి మీరు హైదరాబాద్లో. ఇగో మొత్తం ఇది ఇది ఖైరతాబాద్ చౌరస్తాల. ఈ ఖైరతాబాద్ చౌరస్తాల నేను మార్నింగ్ వస్తుంటే చూసిన ఈ సిగ్నల్ కనిపించకుండా ఈ కేసీఆర్ ఫ్లెక్సీలు వేసారు.
ఈ దాసుకొని దాసుకొని కొట్టే పోలీసు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు దాసుకొని దాసుకొని ఫోటోలు కొడతారు కదా, ట్రిపుల్ రైడింగ్ ఓడిపోతుండు హెల్మెట్ ఓడిపెట్టుకోవట్లే అని. మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనిపిస్తుంది అడా, సిగ్నల్ కనిపిస్తలేదు, ఆ ఫ్లెక్సీ తీసేయాలని కనిపిస్తలేదా, అధికార పార్టీ కదా ఏమవుతుందిలే అని సావనీతి ప్రజలు అన్నట్టుగా. ఇక చూడాలి, ఇది మొత్తం ఇందిరా పార్క్ ఉంటుంది, ఇందిరా పార్కు, ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ మొత్తం ఫ్లెక్సీలు ఉంటాయి ఇక టీఆర్ఎస్ పార్టీ. ఏముంది ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పెడుతురా, తెలంగాణ ప్రజల సొమ్మే కదా. మనం కడుతుంటే పనులు కడతా ఉంటే ఏసీ కార్లల్లో నెలకు జీతాలు 3-4 లక్షల జీతాలు తీసుకుని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ ఏమవుతుందిలే అన్నట్టు ఇక ఫ్లెక్సీలు. ఈ ఫ్లెక్సీల పైసలు పెడితే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం ఫ్లెక్సీల ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు అయిన ఖర్చు మొత్తం కొన్ని వందల కుటుంబాలని తెలంగాణ రాష్ట్రంలో బాగుపరచొచ్చు ఈ ఫ్లెక్సీల పైసలతోటి. ఆ సోయి ఉండదు, మనం అందుకే అంటున్నాం ఫ్లెక్సీల మీద ఉన్న సోయి ప్రజల మీద లేకపోయే కేసీఆర్ కచ్చరా అంటా ఉన్నాం. ఉండాలి కదా, ఆ మాత్రం సోయి ఉండాలి కదా. ఇప్పుడు ఏదో అమిత్ షా వచ్చిండు అని చెప్పి ఒకవేళ కనుక ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో వీళ్ళు కేసీఆర్ కూడా ఢిల్లీకి పోతూ ఉండు కదా, ఏమంటారు దేశ రాజకీయాల కోసం భారత జాతీయ పార్టీ పెడతాను వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు కలుస్తూ ఉండు కదా, ఢిల్లీలో పోయి కూడా వీళ్ళన్నీ కథలు పడతా ఉన్నారు కదా. మరి అడ్డుకోవాలంటే బీజేపీ పార్టీ ఎక్కడన్నా అడ్డుకుంటుంది, మరి ఢిల్లీలో తిరగలుగుతావా కేసీఆర్ నువ్వు? మరి మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి మళ్ళీ బీజేపీ పార్టీ సపోర్ట్ అనుకోకండి. మేము అట్లా కూడా అంటాము బీజేపీకి, కాంగ్రెస్కి, టీఆర్ఎస్ పార్టీకి 8 ఏళ్లలో గుర్తుకు లేని తెలంగాణ విమోచన దినోత్సవం ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చు అని కూడా అడుగుతా ఉన్నాం. ఈ రాజకీయ అవసరాల కోసం ఇంకో సంవత్సరంలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కదా, రాజకీయ లబ్ధి కోసం వాడుకొని కానీ ఈ 100 అన్ని పార్టీలు మీటింగ్ పెడతారు. మేము ఎందుకు అంటా ఉన్నామంటే ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటేనేమో చర్యలు ఉంటాయి, కేసులు ఉంటాయి కదా, ఈయన మీద కూడా కేసు పెట్టాలి, చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈయన చూసి ఇంకొకరు తయారవుతాడు. సో ఇది తెలంగాణ ప్రజలారా, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లాంటి ఏమంటారు కచరా మార్కు రాజకీయం అంటారు దీన్ని. డిఫరెంట్గా అంటే ఒక ట్రాప్ ప్రజల్ని ఇంకో పైపు డైవర్ట్ చేయాలన్నమాట, డైవర్ట్ రాజకీయాలన్నమాట ఇవి. సో తెలంగాణ ప్రజల మీకు వదిలి పెట్టేస్తా ఉన్నాను, ఇంకొక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కాళోజీ టీవీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి, మా వీడియో ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు రిపోర్ట్లు కొట్టి కాళోజీ టీవీ లేకుండా చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను మాకు సపోర్ట్ చేయండి.